బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో కోవిడ్ మహమ్మారి ఉగ్ర రూపం దాల్చింది. కరోనా పాజిటివ్లు 14 లక్షలు దాటాయి. మరణాలు 33 వేలకు చేరువయ్యాయి. 24 గంటల్లో 49931 మందికి కరోనా సోకింది. ఒక్క రోజులో 708 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కేసులు 14,35,453కు చేరాయి. 32,771కి మృతుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 485,114 యాక్టివ్ కేసులున్నాయి. చికిత్సకు కోలుకుని 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో కోవిడ్ ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పటికే భారత వ్యాప్తంగా 14 లక్షల కేసులు నమోదయ్యాయి. పాజిటివ్లు 33 వేలకు చేరువలో మరణాలున్నాయి. కేవలం 24 గంటల్లోనే 50 వేలకు దాదాపుగా కేసులు దేశవ్యాప్తంగా నమోదైన నేపథ్యంలో ఏ రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంది, కోలుకుంటున్న వాళ్ల సంఖ్య ఎంత, కేంద్ర రాష్ట ప్రభుత్వ చర్యలకు సంబంధించి తాజా అప్డేట్స్ ని ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నిన్న మనం 13 లక్షల చిల్లర చెప్పున్నాం. ఈ రోజు 14 లక్షలు దాటింది ఈ కరోనా బాధితుల సంఖ్య. తాజాగా కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో ఈ కరోనా బాధితుల సంఖ్య 14,35,453కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 49,931 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 708 మంది మృతి చెందారు. ఇంకా 485,114 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుంచి ఇప్పటి వరకు కూడా కోలుకున్న వారిలో 9,17,568 మంది అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 32,771 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే ఈ యొక్క కోలుకుంటున్న వారి సంఖ్య కనుక చూసుకుంటే నిన్న ఒక్కరోజే 31,991 మంది బాధితులు కోలుకున్నారనే చెప్పొచ్చు. ఇక యొక్క రికవరీ రేటు కూడా కొంత పెరుగుతూ ఉంది. ఈ టెస్టుల సంఖ్య కూడా పెంచారు. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నిర్ధారణ పరీక్షలు కూడా భారీగానే కొన్ని ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 4,40,000 కోవిడ్ టెస్టులు నిర్వహించారంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత దుస్సారించాయనేది కూడా మనకు అర్థమవుతుంది. వీటిలో 3,60,000 శాంపిల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నటువంటి ల్యాబ్లో నిర్వహించారు. మరో 79,878 టెస్టులు మాత్రం ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఐసీఎంఆర్ విడుదల చేసినటువంటి మరో గణాంకాల ప్రకారం తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ కోవిడ్ టెస్టులను కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నోయిడా, ముంబై, కోల్కతాలలో ఈ ఏర్పాట్లు చేసింది. ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 3 రాష్ట్రాల్లో ఇటు యూపీ, కృష్ణ ఇటు మళ్ళీ మోదీ కూడా 3.0 మార్గదర్శకాలకు సంబంధించి రూపకల్పనలో కూడా కేంద్రం ఉన్న నేపథ్యంలో ఏమైనా మరింత సడలించే అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా కొన్ని విషయాల్లో ఇంకా మినహాయింపులు కొనసాగించే అవకాశం ఉందా? ఎందుకంటే మరణాల సంఖ్య పెరుగుతోంది, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ యొక్క 3.0 కు సంబంధించి ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 1,01,000, 1,02,000 కు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని అధికంగా కొనసాగించే అవకాశం ఉంది. కొన్నిటికి మాత్రం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 ఆంక్షలు మరింత వెళ్లించడంపై కూడా కొంత కేంద్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 31తో ఈ 2.0 ప్రక్రియ ముగుస్తుంది. 3.0 మార్గదర్శకాల రూపకల్పనలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పొచ్చు. వీటిలో ప్రధానంగా సినిమా హాళ్లు, జిమ్లు తెరిచేందుకు ఉన్నటువంటి అవకాశాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. 50% సీటింగ్ సామర్థ్యం, అదేవిధంగా శానిటైజేషన్ కి ఎక్కువగా అవకాశాలు కల్పించి కేవలం గతంలో 4 షోలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2 షోలు మాత్రమే, మొదట్లో 2 షోలు మాత్రమే ఇచ్చే విధంగా కొంత థియేటర్లలో కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే సీట్ల మధ్య మాత్రం భౌతిక దూరం పాటించడం, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తొలుత ఏదైతే 25% సీటింగ్ తో థియేటర్లు ప్రారంభించేందుకు కూడా అనుమతించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖకు హోంశాఖ
సూచించింది ఏపీ థియేటర్లు ఏదైతే ఈ థియేటర్లన్నీ కూడా ఏసీ థియేటర్లు కాబట్టి ఏసీ థియేటర్ల తలుపులన్నీ మూసి ఉంచడం వల్ల ప్రేక్షకుల్లో ఒక్కరికైనా కరోనా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ప్రస్తుతం కేంద్రం దృష్టి సారించింది. 3.0 లో కొన్ని మినహాయింపులు అయితే ఉండే అవకాశం ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. ఇక మాస్కులతో జిమ్ముల్లో కూడా జిమ్ములకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తున్నారు, మెమోరాండం కూడా అందజేస్తున్నారు. సో జిమ్ములు కూడా తెరిచే అవకాశం ఉంది. ఇక పాఠశాలలు ఏదైతే మెట్రో రైళ్లు కూడా అనుమతించే అవకాశాలు ఉన్నాయన్న దానిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతానికైతే మెట్రో రైళ్లు ఈ స్కూళ్లు సెప్టెంబర్ వరకు కూడా వద్దని కొంత ఎంహెచ్ఆర్డి అదేవిధంగా కొన్ని సంస్థలు సూచిస్తున్న నేపథ్యంలో స్కూళ్ల మీద అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటిస్తూ మెట్రో రైళ్లను ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా అన్న దానిపై కూడా చూస్తున్నారు. సో మెట్రో రైళ్లు అయితే చాలా కీలకమనే చెప్పొచ్చు. సో వాటిని ఏ విధంగా చేయాలి అన్నది కూడా ప్రస్తుతం చూస్తున్నారు. మెట్రో రైళ్లు అదేవిధంగా స్కూళ్లు వీటిపైన కొంత మినహాయింపు ఉంటే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి వాటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది, కేంద్ర మానవ వనరుల శాఖ అనేక దఫాలుగా ఈ సంప్రదింపులు జరుపుతూ వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఇప్పట్లో స్కూళ్లు తెరవడానికి తల్లిదండ్రులు సుముఖంగా లేరన్నదే కేంద్ర మానవ వనరుల శాఖ నిర్వహించినటువంటి ఈ యొక్క సర్వేలో తెలుస్తుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం పాఠశాలను ప్రారంభించేందుకు అనుమతించే అవకాశం లేదనే భావిస్తున్నారు. ఇక మెట్రోలు కూడా ప్రస్తుతం మెట్రోలు కనుక ప్రారంభిస్తే ఇక అన్ని యాక్టివిటీస్ కూడా ప్రారంభం అవుతాయి. కొంచెం దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. సో ఇక ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మెట్రోలు కూడా ప్రస్తుతానికి బంద్ చేయాలి. ఆగస్టు వరకు అయితే మెట్రోలు కూడా అనుమతించే అవకాశం లేదనే తెలుస్తుంది. సో మెట్రో అదేవిధంగా స్కూళ్లు ఈ రెండు మినహా మిగతా వాటిపైన కొన్ని తల్లింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నగర మేయర్కు కోవిడ్ నిర్ధారణ అయింది. ఇక జిల్లాలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. తెలంగాణలో ప్రజాప్రతినిధుల చుట్టూ కరోనా వైరస్ తిరుగుతోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల్లో కొందరు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు, గన్మెన్, వాచ్మెన్, ఇతర సిబ్బందికి మహమ్మారి సోకుతోంది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య యాంటీజెన్ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్గా తేలింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు, కోడలు, ఇంట్లో పనిచేసే ఇద్దరు పనివాళ్లు, వారి ఇద్దరు పిల్లలు వైరస్ బారిన పడ్డారు. అయితే ఈ ఆరుగురు కూడా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని నల్లగొండలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో గుత్తా స్వయంగా వెల్లడించారు. పాజిటివ్ తేలింది మొదలు 15 రోజుల పాటు ఆరుగురు హోం క్వారంటైన్లో ఉన్నారు అని, తర్వాత పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ కాగా వారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా సోకింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో స్వయంగా ఆయనే ఆదివారం మీడియాకు వివరణ ఇచ్చారు. తనకు కరోనా రాలేదు అని, పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పారు. హైదరాబాద్ పర్వతగిరిలోని తన నివాసాల్లో పనిచేసే అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో ఎస్కార్ట్ పైలట్ వాహనాల్లో పనిచేసేవారు, మరో వాచ్మెన్, మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. వారంతా చికిత్సలు పొందుతూ క్షేమంగానే ఉన్నారు అని తెలిపారు. రాష్ట్రంలో అక్కడా ఇక్కడా అని కాదు, అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 33 జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండగా జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జూలై 24వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1593 కేసులు నమోదయ్యాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్లో 641,
రంగారెడ్డిలో 171, వరంగల్ అర్బన్ లో 131, మేడ్చల్లో 91, సంగారెడ్డిలో 61, కరీంనగర్ లో 51 కేసులున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 54059 కి చేరింది. శనివారం మరో 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మరణాల సంఖ్య 463 కు చేరింది. మరో 998 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 41332 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12264. రాష్ట్రంలో కోవిడ్ రోగుల కోసం వివిధ సర్కార్ ఆసుపత్రుల్లో మొత్తం 17081 పడకలు సిద్ధం చేయగా అందులో 2134 మంది రోగులు చికిత్స పొందుతున్నారు అని, మరో 14947 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు హెల్త్ బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ వార్డులో కరోనాతో చికిత్స పొందుతున్న 75 ఏళ్ల వృద్ధుడు ఆదివారం శ్వాసందక ఇబ్బంది పడ్డాడు. ఆక్సిజన్ పెట్టకపోవడంతో గిలగిలా కొట్టుకుంటూ బెడ్ మీద నుంచి కింద పడి మృతి చెందాడు. కరోనా కేసులకు సంబంధించిన వివరాలను ప్రతిరోజు బులెటిన్ రూపంలో విడుదల చేసేవారు. దీన్ని శనివారం నిలిపివేసి ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో విడుదల చేశారు. గతంలో కంటే కొంత అదనపు సమాచారాన్ని బులెటిన్లో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ సిబి నాట్ ద్వారా సర్కారీ ఆధ్వర్యంలో 16 చోట్ల, ప్రైవేట్లో 23 చోట్ల వైరస్ నిర్ధారణ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా యాంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను మాత్రం మీడియా బులెటిన్లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొనలేదు. ఇక అన్ని జిల్లాల్లోని పిహెచ్సీలు, ఏరియా సిహెచ్సీలు, గ్రేటర్లోని బస్తీ దవాఖానాలతో కలిపి మొత్తం 320 కేంద్రాల్లో యాంటీజెన్ టెస్టులు చేస్తున్నట్లు వివరించారు. అవి ఎక్కడెక్కడ చేస్తున్నారో జిల్లాల వారీగా బులెటిన్లో పేర్కొన్నారు. మొత్తం 33 జిల్లాల్లో 61 సర్కారీ ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడ కోవిడ్ చికిత్సలు అందిస్తున్నారో అందులో వెల్లడించారు. జిల్లా ఆసుపత్రులతో పాటు ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వివరాలను కూడా పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం ఆగడలేదు. రోజురోజుకి బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు వైద్య సిబ్బంది తీరుతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని కోరినా కనికరం చూపించడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బట్ల మగుటూరులో కరోనా పాజిటివ్ అని తేలడంతో తండ్రిని తాడేపల్లిగూడెం కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. కొడుకును హోం క్వారంటైన్ లో ఉంచారు. ఆయాసం వస్తోందని, శ్వాస ఆడడం లేదని యువకుడు విలవిలలాడాడు. అధికారులకు సమాచారం ఇస్తే స్పందించడం లేదని ఆ యువకుడు వాపోతున్నాడు. అది బట్టలు మొట్టూరు ఆయన వచ్చింది. కోవిడ్ 19 నాకుంది, ఐసీయూలో ఎవరు లేదు. ఐసీయూ పండి ఆగిపోండి, ఆయాసం వచ్చింది బాగా. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడపలో గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. గేదె మెడలో అధికారులు అని బోర్డు వేసి నిరసనకు దిగారు. తమ గ్రామంలో 20 కేసులు నమోదయ్యాయని, అయినా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పారిశుద్ధ్య పనులు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు సుమారు 20 కేసులు వచ్చినా గానీ మా ఊర్లో సరైన బ్లీచింగ్ గానీ మెడికల్ వసతి గానీ ఏమీ రావడం లేదండి. కనీసం బ్లీచింగ్ అనేది రెడ్ జోన్ లో కూడా కొట్టడం లేదు. ప్రాణాపాయంతో ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. అధికారులు చెప్పడం ఏంటంటే ఇంట్లోనే ఉండండి, బయట కావద్దని చెప్పి అంటున్నారు. కానీ కనీస వసతులు, బ్లీచింగ్ శానిటైజర్ కూడా చేయడం లేదండి. అలాగే టెస్ట్ చేయించుకుందామన్న టెస్ట్ కిట్లు లేవని చెప్పి అంటున్నారు. రీసెంట్ గా మనం చూసిన దుంపడప గ్రామంలోనే టెస్ట్ చేయించుకుంటాకి ధర్నా చేయవలసి వచ్చింది. అలాంటి దుంపడప ఇంత దౌర్భాగ్యం ఏంటో అర్థం కావడం లేదు. ఏలూరు ఆశ్రమ్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా బాధితురాల్ని డిశ్చార్జ్ చేస్తామని బంధువులకు సమాచారం అందించిన అధికారులు ఆ తర్వాత ఆమె కనిపించడం లేదని తెలిపారు. పెదవేగి మండలం కూచింపుడి గ్రామానికి చెందిన కళాతోటి అన్నపూర్ణ కరోనా సోకడంతో ఈ నెల 13న ఏలూరు ఆశ్రమ్ కోవిడ్ ఆసుపత్రిలో చేరింది. శనివారం ఆమె కుమారుడు ఆసుపత్రికి ఫోన్ చేయగా డిశ్చార్జ్ చేస్తామన్నారు. బంధువులతో కలిసి అన్నపూర్ణ కుమారుడు ఆసుపత్రికి వెళ్లగా అక్కడి సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరకు ఆమె మృతి చెందిందని తెలిపారు.
కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపట్లేదు. వైరస్ భయంతో కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా సోకిందని ఓ కుటుంబాన్ని ఇంట్లో పెట్టి ఇంటి యజమాని తాళం వేశాడు. ఈ ఘటన సత్తెనపల్లిలోని పోలేరమ్మ గుడి బజార్లో జరిగింది. ఇంటి యజమాని తీరుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు తాళం తీయించారు. ఇంటి యజమాని తీరుపై పలువురు మండిపడ్డారు. కరోనా బాధితులు క్వారంటైన్ కు వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని మాజీ మంత్రి చినరాజప్ప ఆరోపించారు. కోవిడ్ కేంద్రాల్లో మెరుగైన వైద్యం, నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ క్వారంటైన్ కేంద్రాలు ఉన్నాయి, కరోనాకు సంబంధించి కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ట్రీట్మెంట్ లేదు, మందులు ఇవ్వట్లేదు, భోజనాలు సరిగ్గా పెట్టట్లేదు. మరి అక్కడికి వెళ్ళాలంటే పేషెంట్లు కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈవేళ అందరూ కూడా దాక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సక్రమంగా ఈవేళ వైద్యం చేయించి ఉండి మంచి ఆహారం పెడితే మరి ప్రాబ్లం ఉండేది కాదు. అందుకే ఈరోజు కరోనా వలన ఎవరైనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. కనుక ఈ ప్రభుత్వం కన్వీన్ చేసుకుని ఇప్పటికైనా మరి క్వారంటైన్లో మంచి ఆహారం పెట్టాలని, మంచి వైద్యం ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్య సిబ్బంది సక్రమంగా పనిచేసేలా చేయాలని బాధితులు కోరుతున్నారు. ఆసుపత్రిలో వసతులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.